రైతు రుణమాఫీ సంబరాల్లో భాగంగా బిక్కనూరు మండలంలోని రైతు వేదికలు సాంస్కృతిక పర్యాటక శాఖ మరియు ఎక్సైజ్ అండ్ ప్రొఫిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశీష్ షాంగ్వన్, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, వరంగల్ రైతు డిక్లరేషన్ల రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి రాహుల్ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. అలాగే వాళ్ళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిందంటే రాహుల్ గాంధీ. చూడండి చరిత్ర, నెహ్రూ గారు, ఇందిరా గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చిన దానికి మన మంత్రి గారి మధ్యలో ఉన్నారు. ఇవాళ మన గ్రేట్ ముఖ్యమంత్రి మరి ఎవరు ఊహించలేదు, నమ్మిరు చాలా మంది. ఆ పాలసీ పరిధిలోనే మన తెలుగు టీఆర్ఎస్ లో ఉండే సీనియర్ కార్పొరేటివ్ నిజామాబాద్ కార్పొరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్స్ వాళ్ళందరూ ఉన్నారు. మేము ఎవరు నమ్మలేదు అన్న ఉంటా ప్రచారం చేసిన బాగా ఆడిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్. మనం ఇవాళ 7 మాసాల్లో 3 మాసాలు ఎలక్షన్ కు పోతే 4 మాసాలు, ఈ 4 మాసాల్లో 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి దాంట్లో చెప్తున్నారు 48,000 వ్యక్తుల వాళ్ళ అకౌంట్లలో ఆ పైసరిగా ఉన్నప్పుడు 2007లో ఏకైక కాలంలో 12,000 కోట్ల రూపాయలు భారతదేశంలో 72,000 కోట్లు మాకు చూసిన కనుక కాంగ్రెస్ కి మళ్ళా తర్వాత ఇవాళ 15-16 సంవత్సరాల తర్వాత మళ్ళా ఏకైక సారి 2 విడతలు కాదు సమయం ద్వారా మౌనింగ్ గారిని డిస్ప్యూట్ చేసినందుకు దాని గురించి ఏకైక కాలంలో 31,000 కోట్ల రూపాయలతో ఇలా లోన్ మార్క్ చేస్తున్నారు. మరి గాంధీ మంత్రి గారు ఇంకా లేటెస్ట్ సమాచారం కేసీఆర్ కావచ్చు, ఆరడుగులు ఆదాన్ బాబుడు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చాలా మంది ఆయన మాట్లాడారు. ఏమే ఇల్లు ఇస్తారు మీరు, ఎందుకు చేస్తలేరు, ఎక్కడగా మీ 6 గ్యారెంటీలు మాట్లాడతా ఉన్నారు. నెత్తిన మెదడు నోడు మాట్లాడే మాట కాదు. మీరు గొప్పదగిన పరిపాలించి ఉండి ఉంటే ఏ మాట్లాడేది రాడు. బంగారు పల్లెల్లో పరిపాలన తగ్గుని నేను గొప్పగా పరిపాలించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా భగవంతుడు అందరికీ కాంట్రాక్టర్కు దారత తీసింది అడ్డగోలుగా అడ్డగోలుగా తనది కాదంటే పోదాకా దేనికి సాధ్యం ఉంది ఆ పద్ధతి. అందుకనే ఈనాడు ఈ ఆర్థిక దుస్థితి వచ్చింది.